పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఇసుకలారి ఢీకొని వృద్ధురాలు స్పాట్ లోనే చనిపోయింది। వృద్ధురాల మృతిపై బీజేపీ లీడర్లు గొట్టిముక్కల సురేష్ తో పాటు ఇతర పార్టీల నాయకులు ఆందోళన చేశారు। వృద్ధురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు। మానేరు నుంచి అక్రమ ఇసుక రవాణా నిలిపివేయాలని ధర్నా చేశారు। చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। చనిపోయిన వృద్ధురాలి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు। మళ్ళా కోర్టుల కంటెంట్ చేసుకోమని చెప్తారా? ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ సేయింగ్? మీకు ఏ అథారిటీ ఉంది? అంటే కోర్ట్ ఆర్డర్ మీరు ధిక్కరిస్తారా? మాకు రాలేదు। ఎవరు మీ అరే మీ అరే మీ కంటే రాలేదు। అరే అరే మీ కలెక్టర్ తీసిరా। అరే కలెక్టర్ గారు చెప్తారా? ఎవరు మరి డీసీపీ గారు చెప్పినా? డీసీపీ గారు చెప్తారా? చెప్పిరు మీరు చెప్పకపోతండి। ఏంది అంటే డీసీపీ లేరడండి, ఆఫీస్ లో ఫోన్ చేసినాడు ఏంది లేరట? మరి ఏం చేస్తారు? లేకపోతే मन सचिनारायण मनसा प्राणी के మానేరు నుంచి అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని గొట్టుముక్కుల సురేష్ రెడ్డి ఆరోపించారు। సుల్తానాబాద్ లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను 4-5 రోజుల క్రితం అడ్డుకున్నారు। ఎన్జీటీ ఆర్డర్ ని స్థానిక ఎస్ఐ ఉపేందర్ కు చూపించినా పట్టించుకోలేదు। తమకు ఎన్జీటీ కాఫీ అందలేదని ఎస్ఐ చెప్తున్నారని మండిపడ్డారు। నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ ని కూడా బేఖాతరు చేసి వాళ్ళు అందులో గుట్టు మీద ఈకలు బీకినట్టు ఈ ఆర్డర్ లేదు ఆర్డర్ లేదు ఇది అది అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా ఓవర్లోడ్గా అన్నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతున్నారు। ఇవాళ ఒక 70 ఏళ్ళ మళ్ళీ ఉన్నారు। కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఈ ఇంత దారుణం ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జనాలు మీరు కూడా గమనించండి। అందరం కలిసి ఇన్ని రోజులు పోరాటం చేసి కోర్టులకు పోయి కేసులు చేసి ఆర్డర్లు తీసుకొచ్చినాక కూడా అసలు ఏం పట్టించుకోవడం లేదు। ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మందులను బయలుస్తూ మనం కేసు పెడతాం మనసు సచ్చినారాయణ కవేంద్ర గారు చేస్తారా? ఎవరి మీద కేసు ఉంటే అంటే ప్రాణపైన కేసు పెడతారు ఏం చేసుకుంటారు?